हेलो अंडी, अंदर की नमस्ते। वेलकम टू माय यूट्यूब चैनल। मनम हल्दीराम स्टाइल मूंग दाल एला प्रिपेर चेयालो चूद्दामा। इदि अंदरिकी इष्टं कदा, टाइम पास की अला नोट्लो वेसुकुंटे अला तिनेस्तू उंटाम, करिगिपोतुंदि कदा। अंदुके मा पापकु कूडा चाला इष्टं, अंदुके ई रोज इंट्लो प्रिपेर चेस्तुन्नानु। चूडंडि, ముందుగా పెసరపప్పుని ఒక 2 to 3 అవర్స్ సోక్ చేసుకోవచ్చు, లేదంటే ఓవర్ నైట్ కూడా సోక్ చేసుకోవచ్చు. సోక్ చేసుకున్న తర్వాత వాటిల్ని వాటర్ అంతా వంపేసి ఒక పొడి క్లాత్లో వేసుకుని ఫ్యాన్ కింద కానీ జస్ట్ ఎండలో కానీ పెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే త్వరగా ఆరిపోతాయని ఎండలో పెట్టుకున్నాను. చూడండి, వాటర్ ఏం లేకుండా చక్కగా ఇలా గల్గల్మని సౌండ్ వచ్చేలాగా ఆరిపోయినాయి. తర్వాత తీసుకుని ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టుకొని అందులో ఒక స్టీల్ స్ట్రైనర్ యూజ్ చేసి అందులో వేసుకుని చూపించిన విధంగా ఫ్రై చేసుకోండి. ప్లాస్టిక్ స్ట్రైనర్స్ మాత్రం యూజ్ చేయకూడదు, స్టీల్ దాంట్లో వేసుకుని కుక్ చేసుకోవాలి. ఇవి కుక్ అయ్యాను మనకి ఎలా తెలుస్తుందంటే బాగా క్రిస్పీ సౌండ్ వస్తుంది. అలా వచ్చినప్పుడు మనమే కుక్ అయిపోయింది. తర్వాత ఆ స్ట్రైనర్లోనే కొంచెంసేపు ఇలా ఇలా కలిపితే ఆయిల్ అంతా పోతుంది. తర్వాత టిష్యూలో వేసుకుని అలా ఎన్ని ఉంటే అన్నీ అలా స్లోగా కుక్ చేసుకోవడమే. మంట మీడియం ఫ్లేమ్ నుంచి లోకి అడ్జస్ట్ చేసుకుంటూ, హైలో పెట్టామంటే త్వరగా మాడిపోయేలా అయిపోతాయి. అంతేనండి, మన ఈజీ అండ్ టేస్టీ మూంగ్ దాల్ అయితే రెడీ అయిపోయింది. సో ఇవన్నీ ఒక టిష్యూలోకి తీసుకున్నాం కదా, వీటిలో సాల్ట్ అండ్ కారం కూడా వేసుకోవచ్చు. మా పాపకి ప్లెయిన్గా సాల్ట్తో నచ్చింది కాబట్టి సాల్ట్ ఒకటి యాడ్ చేశాను. అండ్ సాల్ట్ వేసుకున్నాక మొత్తం కలిపేసుకుని, అండ్ ఇంకా ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటుంది కాబట్టి ఒక టిష్యూ వేసుకుని ప్రెస్ చేసుకుని ఎక్సెస్ ఆయిల్ అంతా చూపించిన విధంగా ఇలా చేసుకోండి. అంతేనండి, టేస్టీ టేస్టీ మూంగ్ దాల్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీ చేసి పెట్టుకున్నారంటే ఎయిర్ టైట్ స్టోర్ జార్లో స్టోర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.